ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్లకు చుక్కలు చూయించింది. సరైన సన్నద్ధత లేకుండా ఫ్యాన్స్కు పిలుపునివ్వడంతో మొత్తం ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కూడా క్షమాపణలు చెప్పారు. ఎన్టీఆర్ ఇమేజ్కి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేని నిర్మాతల తీరుపైన పలువురు విమర్శించారు. అదే సమయంలో హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన విధ్వంసాలకు కారకులెవరో పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నెల 27న దేవరా సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మూవీ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యుఎస్లో అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా బాక్స్ బద్దలయ్యేలా వసూళ్లు సాధించింది. అలాంటి సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్యాన్స్కి మరింత ఊపు తెచ్చేలా నిర్వహించాల్సి ఉంది. కానీ నిర్మాతలు అందుకు భిన్నంగా వ్యవహరించారు. నోవాటెల్ వేదికగా ఏర్పాట్లు చేశారు. అదే సమస్యకు కారణమయ్యింది. నోవాటెల్ కెపాసిటీకి మించి 3 రెట్లు జనం అక్కడికి తరలి రావడంతో పూర్తి గందరగోళంగా మారిపోయింది. చివరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపకుండానే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో కొందరు రెచ్చిపోయారు. ఇష్టరాజ్యంగా వ్యవహరించారు. బీభత్సకాండ సాగింది. అర్ధరాత్రి వరకు అల్లరి మూకలను కట్టడి చేయడం సాధ్యం కాలేదు. దాంతో ఈ వ్యవహారం పెనుదుమారంగా మారుతుంది. ఫ్యాన్స్ ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్ కొందరు ప్రవేశించి విధ్వంసానికి తెరలేపి ఉండొచ్చా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సీసీ ఫుటేజ్ సహాయంతో కుట్ర కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే పోలీసులు రంగంలో దిగారు. సినిమా ఫంక్షన్లో ఇలాంటి విధ్వంసం మీద విచారణ జరుపుతున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపలేకపోవడానికి మొదటి కారణం నిర్మాతల ప్రిపరేషన్ లోపం, ఏర్పాట్ల వైఫల్యంతో పాటు ఫ్యాన్స్ ముసుగులో సాగించిన అరాచకం మాత్రం పెద్ద హాట్ టాపిక్గా మారింది.